Hi everyone, this is Neeladri. Welcome to Neeladri Tech. This video lo manam relative polar coordinate system lo oka taper diagram ante oka chinni triangle naithe manam ela yalo chudam. So already manam previous session lo manam cheppukona relative polar enduku vaadali ante manam pure taper line angle and length ni pure ga manam control chestu oka taper line capture cheyalante absolute e kaadu, absolute tone kaadu, relative rectangular tho kuda manaki possible kaadu kabatti ఒక టాపర్ లైన్ యొక్క లెంగ్త్ ని యాంగిల్ ని మనం పూర్తిగా కంట్రోల్ చేయాలి అంటే డెఫినెట్ గా మనం పోలార్ కోఆర్డినేట్ సిస్టం అయితే వాడి తీరాల్సిందే సో వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం పోలార్ లో టాపర్ లైన్స్ ని ఎంత క్లియర్ గా మనం నేర్చుకుంటే అంత ఉపయోగపడుతుందన్నమాట సో ఇది ఏ ప్రాజెక్ట్ చేసినా గాని టాపర్ లైన్స్ మనకి చాలానే ఉంటాయి సో టాపర్ లైన్స్ ని లెంగ్త్ తో కంట్రోల్ చేయాలంటే పోలార్ చాలా అవసరం కాబట్టి పోలార్ ని కొంచెం క్లీన్ గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి అందరూ కూడా సో ఈ హారిజంటల్ లైన్ అయితే మనం యాజ్ యూజువల్ చేసేయచ్చు P1 as usual 5,5 దగ్గర తీసుకున్నాం P2 అంటే 10 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది హారిజంటల్ లైన్ అది అబ్జల్యూట్ లో అయినా చేయొచ్చు రిలేటివ్ రెక్టాంగులర్ లో అయినా చేయొచ్చు రిలేటివ్ పోలార్ లో అయినా చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు నో ప్రాబ్లం సో ఇక్కడ మనం రిలేటివ్ పోలార్ లో చేస్తే అట్ ద రేట్ ఆఫ్ డిస్టెన్స్ లెస్ దెన్ యాంగిల్ కాబట్టి డిస్టెన్స్ 10 టువర్డ్స్ 0 డిగ్రీస్ సో ఇది మనకి తెలిసింది ఆల్రెడీ రెండు ఎగ్జాంపుల్స్ చేసాం కాబట్టి సో ఇక్కడ P2 అయిపోయింది P2 దగ్గర నుంచి P3 సో P3 దగ్గర ఇక్కడ మనకి ఒక ఇది ఒక చిన్న ట్రయాంగిల్ దీని లెంత్ అయితే మనం 10 పెట్టాం 10 దగ్గర నుంచి ఇది 60 డిగ్రీస్ యాంగిల్ వచ్చింది సో టాపర్ ఇక్కడ 60 డిగ్రీస్ టాపర్ అనేది వేరు 60 డిగ్రీస్ వేరు జనరల్గా మనం లైన్ తీసుకుంటే ఇక్కడ మనకి 0 ఉంటుంది ఇక్కడ 90 ఉంటుంది ఇక్కడ 180 ఉంటుంది ఇదే లైన్ కిందకి వెళ్తే 270 ఉంటుంది ఆల్రెడీ మనకు తెలుసు ఇది సో అయితే మనం ఒక లైన్ మనం క్యాప్చర్ చేసినప్పుడు సో ఇలా క్యాప్చర్ చేసాం అనుకుందాం ఇలా క్యాప్చర్ చేసినప్పుడు ఈ లైన్ యొక్క యాంగిల్ సో ఇక్కడ 34 డిగ్రీస్ ఉందంటే దీనికి 34 డిగ్రీస్ అని అర్థం కాదు అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది 90 దగ్గర నుంచి 34 డిగ్రీస్ సో అంటే మనకి ఇక్కడ 0 డిగ్రీస్ ఎక్కడ ఉంటుంది అక్కడ నుంచి మనకి ఇచ్చినప్పుడు మాత్రమే అది కరెక్ట్ యాంగిల్ అంటే ఇక్కడ 56 డిగ్రీస్ యాంగిల్లో ఉంది అంటే ఇది 50 డిగ్రీస్ ఒరిజినల్గా సో అదే ఇక్కడ నుంచి 56 డిగ్రీస్ ఇచ్చేసారనుకోండి ఇక్కడ నుంచి 56 డిగ్రీస్ అంటే ఈ లైన్ దగ్గర నుంచి 56 లేదా ఈ లైన్ దగ్గర నుంచి మనకి 36 ఇస్తే 36 డిగ్రీస్ అని కాదు అందరికి తెలిసే ఉంటుంది ఒకసారి చెప్తున్నా అంతే సో 34 డిగ్రీస్ అని కాదు అంటే ఇది 90 డిగ్రీస్ కాబట్టి 90 - 34 ఈక్వల్ టు దీని వాల్యూ సో అలాగే ఇక్కడ మనకి వేరే ఇంకో లైన్ ఏదో ఉంది ఈ లైన్కి ఇక్కడ ఏదో సమ్ వాల్యూ ఉంది అంటే 39 అని కాదు అక్కడ సో ఇక్కడ 180 డిగ్రీస్ ఉంటుంది 180 దగ్గర నుంచి 39 అంటే ఇలా వెనక్కి వస్తున్నాం కాబట్టి యాంగిల్ డిక్రీజ్ అవుతూ వస్తుంది యాంగిల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా తిరుగుతుంది 360 డిగ్రీస్ సో అంటే ఇది వెనక్కి వచ్చాం కాబట్టి అంటే ఇది 180 - 39 ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ అదే లైన్ కనుక ఇక్కడ ఈ లైన్ యాంగిల్ ఇస్తే సో ఈ లైన్ 90 డిగ్రీస్లో ఉంటుంది 90 డిగ్రీస్ దగ్గర నుంచి ఇలా ప్లస్ అవుతూ వస్తుంది కాబట్టి 90 + 51 దీని యొక్క ఒరిజినల్ యాంగిల్ సో ఇది అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు సో అందరూ ఇక్కడే తప్పు చేస్తారు అన్నీ వచ్చనుకొని వెళ్తాం ఇంటర్వ్యూకి అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న డయాగ్రామ్లో ఫెయిల్ అయిపోతుంది అనమాట సో కాబట్టి దీనికి ఏది తీసుకోండి ఇది 60 డిగ్రీస్ అంటే ఇక్కడ అర్థం 180 డిగ్రీస్ దగ్గర నుంచి 60 ఇచ్చాడు అంటే ఇది వెనక్కి వస్తున్నాం కాబట్టి -180 - 60 = 120 డిగ్రీస్ అంటే ఒరిజినల్గా ఈ లైన్ యొక్క యాంగిల్ అంతా 120 డిగ్రీస్ సో అంటే ఇక్కడ మనం చేద్దాం అట్ ద రేట్ ఆఫ్ 10 < 120 డిగ్రీస్ అని కొడితే మనకి ఈ లైన్ అనేది రావడం జరుగుతుంది సో అలాగే అంటే P3 వచ్చేసింది P3 దగ్గర నుంచి మళ్ళీ P1 అంటే ఇక్కడ నుంచి ఇలా రావాలి లైన్ సో ఇలా రావాలి అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు హారిజంటల్ లైన్ అంటే ఇలా వెళ్తే మనకి ఇక్కడ 180 ఉంటుంది 180 నుంచి 60 ఉంది 180 నుంచి 60 అంటే కిందకు వస్తుంది అంటే యాంగిల్ ఇక్కడ 0 ఉంటుంది ఇలా పెరుగుతూ వెళ్తుంది 180 0 90 180 ఇలా వెర్టికల్గా వచ్చేస్తే మళ్ళీ 270 సో అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది 180 + 60 ఎంత 240 సో P1 దగ్గరికి రావాలి అంటే మనం ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ అట్ ద రేట్ ఆఫ్ 10 < 240 డిగ్రీస్ సో 240 డిగ్రీస్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట 180 + 60 = 240 డిగ్రీస్ టువర్డ్స్ 10 సో ఇది యాక్చువల్గా ఈ పాయింట్ ఈ చిన్న డయాగ్రామ్ యొక్క పాయింట్ వాల్యూ ఇక్కడ 60 ఇస్తే 60 అని ఇక్కడ 60 ఇస్తే 60 అని కాదు ఆల్రెడీ తెలుసు అందరికీ సో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మంచిది ఒకసారి ఈ డయాగ్రామ్ మనం చేసి చూద్దాం సో ఎల్ ఎంటర్ 2 5 కామా 5తో అయితే మనం స్టార్ట్ చేసాం స్టార్టింగ్ పాయింట్ సో నెక్స్ట్ అట్ ద రేట్ ఆఫ్
10 less than 0 idi manaku telisinde. So at the rate of 10 less than 120 degrees angle chusukochu meeru 120 degrees ante correct ga 120 degrees lo manaku vachindi. So alage at the rate of 10 less than 240 240, so 24 ante manaki close ayyadi. So ee rakamga angle pure ante original ga ikkada 60 isthe 60 an kaadu. ఏది ఒరిజినల్ యాంగిల్ అంటే మనం ఇవ్వాల్సిన యాంగిల్ ఏది, అక్కడ ఇచ్చిన యాంగిల్ రిఫరెన్స్ యాంగిల్ ఏది అనేది చూసుకొని చేస్తే సరిపోతుంది. మనం పోలార్ కోఆర్డినేట్ సిస్టంలో ట్యాపర్ డయాగ్రామ్ వచ్చినప్పుడు, యాంగిల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఇది ఒక్కటే. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.